లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసి మార్నింగ్ వాకులకి బయటకని అత్యవసరం అయితే తప్పించి రావద్దని అయినప్పటికీ మీరు వస్తున్నారు. నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి రెండు సార్లు వార్న్ చేయడం కూడా జరిగింది. జయకృష్ణ బాబు వార్న్ చేశాను, ఆల్రెడీ రెండు సార్లు మూడు సార్లు పనిష్మెంట్ ఇచ్చాము, అయినప్పటికీ మేము మారలేదు. కాబట్టి మీ అందరిని కూడా క్వారంటైన్కి పంపిస్తాం 14 రోజులు. అర్థమవుతుందా? 14 రోజులు అక్కడ క్వారంటైన్ ఉన్న తర్వాత మీకు బయటికి పంపిస్తాం పనిష్మెంట్ కింద. ఏమే అర్థమవుతుందా? మీరు ఏవైతే లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం. మీరు కరోనా వైరస్ గురించి మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఎంత రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడే 20,000 రిపోర్ట్ అయినాయి, మీకు అర్థమవుతుందా? 20,000 బాబు చెప్పండి. ఏమే మరి మరి అంత కాలు ఉన్నప్పుడు బయటికి రాకూడదు కదా. ఇది పొజిషన్ లేకపోతే మాత్రం అవుతుంది సీట్. మరి దించాలా సీట్ దించాలా దించాలా ఇంకా ఇది దించాలా ఇది లేపండి ఇది దించు దించాలంక దించు ముందుకెళ్ళు అది వంద అనేసరికి ఇవన్నీ అయిపోవాలి. కూర్చోలు వేసుకోవాలి నువ్వు చేయలే వన్ కూర్చోండి వన్ అందరూ ఒకసారి లేగాలి లేకపోతే 50 ఒకటి ఒకటి వన్ 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 టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకి పోలీసు వారు పదే పదే బయటికి రావద్దని చెప్పినప్పటికీ వాకింగ్ అని అనవసరమైన కారణాలు పెట్టుకుని బయటకు వస్తున్నారు. కావున అలా వచ్చేవారికి ఈరోజు నుంచి ఎవరైతే వాకింగ్ మరియు మెడికల్ చిన్న చిన్న కారణాలు పెట్టుకుని బయటకు వస్తున్నారో వారిని పనిష్మెంట్ కింద 4 రోజులు లేదా 5 రోజులు క్వారంటైన్కి పంపించడం జరుగుతుంది. 5 రోజుల తర్వాత వారికి పనిష్మెంట్ తర్వాత బయటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దండి. ఇప్పుడున్న పరిస్థితులకి కన్నా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అలా అత్యవసరం అయితే తప్పించి బయటకు వచ్చి మా పోలీసు వాళ్ళతో ఇబ్బందులు పడి పనిష్మెంట్ పడి కేసులు కట్టించుకోవద్దు. దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ అందరం బయట ఉన్నాం. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోలీసు వారితో సహాయం చేసి దయచేసి మీ ఇంట్లో ఇళ్లలో ఉండండి. మీ ఇళ్లకు పరిమితమై మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పోలీసు వారితో సహకరించండి. లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసి మార్నింగ్ వాకులకి బయటకని అత్యవసరం అయితే తప్పించి రావద్దని అయినప్పటికీ మీరు వస్తున్నారు. నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 2 సార్లు వార్న్ చేయడం కూడా జరిగింది. జయకృష్ణ బాబు వార్న్ చేశాను, ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు పనిష్మెంట్ ఇచ్చాము, అయినప్పటికీ మేము మారలేదు. కాబట్టి మీ అందరిని కూడా క్వారంటైన్కి పంపిస్తాం 14 రోజులు. అర్థమవుతుందా? 14 రోజులు అక్కడ క్వారంటైన్ ఉన్న తర్వాత మీకు బయటికి పంపిస్తాం పనిష్మెంట్ కింద. ఏమే
అర్థమవుతుందా? మీరు ఏవైతే లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం. మీరు కరోనా వైరస్ గురించి మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఎంత రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడే 20,000 రిపోర్ట్ అయినాయి, మీకు అర్థమవుతుందా? 20,000 मंत्री मुझे अंदर सारी लेकिन याबाई वे करोना तीव्र विजृंभी नेपथ्य प्रजल की पोली वो पदे पदे बैठक रावदन चपेनपड़ी वाकिंग अनावसरम कारण बैठक का अला वे वारोजी एवरते वाकिंग मरी मेडिकल चिना कारण पेको बैठक वार पनीमेंट कॉजू लेजल क्वारंटन की पंप जरूरत ईद रोज तरह वारी पनीमेंट तरह बैठक पंप जरूरत काबाटी प्रजलू ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి రావొద్దండి. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి కన్నా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి అలా అత్యవసరం అయితే తప్పించి బయటికి వచ్చి మా పోలీస్ వాళ్ళతో ఇబ్బందులు పడి పనిష్మెంట్ పడి కేసులు కట్టించుకోవద్దు. దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ అందరం బయట ఉన్నాం. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోలీస్ వారితో సహాయం చేసి దయచేసి మీ ఇంట్లో ఇళ్ళల్లో ఉండండి. మీ ఇళ్ళలకు పరిమితమై మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పోలీస్ వారితో సహకరించండి. టీఎఫ్సీసీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతామాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రాజకంద్ కోరి. సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడి,
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్.